డీజే థియేటర్కల్ ట్రైలర్ విడుదలైంది. బన్నీ అభిమానుల ఆతృత ఎదురుచూపుల మధ్య ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉంది? బాగుందా, సూపర్ గా ఉందా, లేక బంపర్ గా ఉందా? ఇలాంటి రివ్యూలు అనేకం వస్తాయి. అభిమానులు కూడా వాటి కోసమే ఎక్కువగా శోధిస్తుంటారు. ఈ 1:34 ట్రైలర్ చూసి మొత్తం సినిమా జాతకాన్ని చెప్పగలమా అంటే, అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఎసరులోని ఒక్క మెతుకు పట్టుకుని చెప్పేస్తాం కదా. మరి అలాగే ఈ 1:30 ట్రైలర్ ను చూసి సినిమా ఎలా ఉండబోతోందన్న దానిపై ఓ కంక్లూజన్ కి రావచ్చు. ఖచ్చితంగా రాగలం కూడా. ఇది పూర్తి కమర్షియల్ ఫార్ములా చిత్రం. బన్నీని కేంద్ర బిందువుగా చేసుకుని దర్శకుడు అల్లుకున్న కథ దువ్వాడ జగన్నాథం. రెండు విభిన్నమైన కోణాల మధ్య కథను నడిపించి అటు కామెడీ ఇటు గ్లామర్, అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసుకుంటాడనిపిస్తోంది. కానీ ఇలాంటి మాస్ చిత్రాల జయాపజయాలు ట్రైలర్స్ ను చూసి చెప్పడం చాలా కష్టం. పూర్తి సినిమాను పెద్ద తెరపై చూస్తేనే చెప్పగలం. కథనంలో బిగింపు ఉండి థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించగలిగి స్క్రీన్ ప్లేని పక్కాగా తయారు చేసుకుని డీజేను చిత్రీకరించి ఉంటే బన్నీ అభిమానులకు పండగే. వీటిలో ఏది మిస్ కొట్టినా పవర్ అభిమానులకు పండగ. ఈ డీజే ఎవరిని సాటిస్ఫై చేస్తుందో తెలియాలంటే ఈ నెల 26వ తేదీ వరకు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. ఒక్క గంట సమయంలోనే 36,000 లైక్స్ పొంది 11,000 డిస్లైక్స్ వచ్చాయంటే ఈ సినిమాపై ప్రేక్షకుడి అటెన్షన్ ఎలా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి.